ఐఏఎస్ ల మీద ఐపీఎస్ ల మీద స్పష్టమైన ఫిర్యాదు చేయడం జరిగింది. వాటిని పరిశీలిస్తామని చెప్పిండ్రు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీడియా రాజకీయ పార్టీల సొంత మీడియాలు వచ్చాయి. టీ న్యూస్ కావచ్చు, నమస్తే తెలంగాణ కావచ్చు, లేకపోతే తెలంగాణ టుడే కావచ్చు, మిగతా ఛానల్స్లో కూడా మొత్తం అధికార పార్టీకే కొమ్ము కాస్తూ ప్రతిపక్షాలకు అసలు స్పేసే ఇవ్వడం లేదు, మా కార్యక్రమాలను చూపించడం లేదు. వాటి మీద కూడా నిఘా పెట్టాలి. రాజకీయ పార్టీల సొంత మీడియా సంస్థలు కాంగ్రెస్ మీద బురద జల్గి ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా వార్తలు ప్రసారం చేస్తున్నారు. నమస్తే తెలంగాణలో, టీ న్యూస్లో, తెలంగాణ టుడే లాంటి పత్రికలలో వాటి మీద ప్రత్యేకంగా నిఘా పెట్టి యాజమాన్యాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా గ్రేటర్ హైదరాబాద్లో ఈరోజు మెట్రో పిల్లర్స్ మీద ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ కానీ హోర్డింగ్స్ కానీ ఓన్లీ అధికార పార్టీకి వేస్తారు. ప్రతిపక్షాలకు ఎక్కడ కూడా మా ఎన్నికల మేనిఫెస్టోని ప్రచారం చేసుకోవడానికి అవసరమైన ప్రచారానికి అవకాశం కల్పిస్తలేరు. వాళ్ళందరిని కూడా పిలిచి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా సముచితంగా వాటిల్లో మాకు భాగం ఇవ్వాలి అని చెప్పి ఫిర్యాదు చేసినాం. వాటిల్ని కూడా పర్యవేక్షించమన్నాం. చివరగా తెలంగాణ ఎన్నికలను ఎన్నిక ఓట్లకు డబ్బులు పంచడమే కాకుండా లిక్కర్ కూడా విపరీతంగా అయిపోయింది. మునుగోడులో చూసినాం, ఒక శాసనసభ నియోజకవర్గ పరిధిలో నెల రోజుల్లో 60 కోట్లు అమ్మాల్సింది. 20 రోజు మునుగోడు ఎన్నికలలో 300 కోట్లు అమ్మింది. అంటే 260 కోట్ల రూపాయలు ఒక మునుగోడులో 20 రోజులలో అదనంగా లిక్కర్ అమ్మిండ్రంటే పూర్తిగా మత్తులో ముంచి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేయాలని టీఆర్ఎస్ అనుకుంటుంది. కాబట్టి నామినేషన్లు పర్వం మొదలైన నుంచి పోలింగ్ అయ్యే వరకు తెలంగాణలో లిక్కర్ మొత్తం బ్యాన్ చేయాలని చెప్పి కూడా ఫిర్యాదు చేసినాం. వీటన్నిటి మీద కూడా కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినాము. ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, కింది స్థాయిలో ఉండే అధికారులు కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్స్కు సంబంధించి వీటన్నిటి మీద కూడా ఫిర్యాదు చేసినాం. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసి పరిశీలించి ఈ ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద స్పష్టమైన ఫిర్యాదు చేయడం జరిగింది. వాటిని పరిశీలిస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీడియా రాజకీయ పార్టీల సొంత మీడియాలు వచ్చినాయి. టీ న్యూస్ కావచ్చు, నమస్తే తెలంగాణ కావచ్చు, లేకపోతే తెలంగాణ టుడే కావచ్చు, మిగతా ఛానల్స్లో కూడా మొత్తం అధికార పార్టీకే కొమ్ము కాస్తూ ప్రతిపక్షాలకు అసలు స్పేసే ఇవ్వడం లేదు, మా కార్యక్రమాలను చూపించడం లేదు. వాటి మీద కూడా నిఘా పెట్టాలి. రాజకీయ పార్టీల సొంత మీడియా సంస్థలు కాంగ్రెస్ మీద బురద జల్గి ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా వార్తలు ప్రసారం చేస్తున్నారు. నమస్తే తెలంగాణలో, టీ న్యూస్లో, తెలంగాణ టుడే లాంటి పత్రికలలో వాటి మీద ప్రత్యేకంగా నిఘా పెట్టి యాజమాన్యాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా గ్రేటర్ హైదరాబాద్లో ఈరోజు మెట్రో పిల్లర్స్ మీద ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ కానీ హోర్డింగ్స్ కానీ ఓన్లీ అధికార పార్టీకి వేస్తారు. ప్రతిపక్షాలకు ఎక్కడ కూడా మా ఎన్నికల మేనిఫెస్టోని ప్రచారం చేసుకోవడానికి అవసరమైన ప్రచారానికి అవకాశం కల్పిస్తలేరు. వాళ్ళందరిని కూడా పిలిచి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా సముచితంగా వాటిల్లో మాకు భాగం ఇవ్వాలి అని చెప్పి ఫిర్యాదు చేసినాం. వాటిల్ని కూడా పర్యవేక్షించమన్నాం. చివరగా తెలంగాణ ఎన్నికలను ఎన్నిక ఓట్లకు డబ్బులు పంచడమే కాకుండా లిక్కర్ కూడా విపరీతంగా అయిపోయింది. మునుగోడులో చూసినాం, ఒక శాసనసభ నియోజకవర్గ పరిధిలో నెల రోజుల్లో 60 కోట్లు అమ్మాల్సింది. 20 రోజు మునుగోడు ఎన్నికలలో 300 కోట్లు అమ్మింది. అంటే 260 కోట్ల రూపాయలు ఒక మునుగోడులో 20 రోజులలో అదనంగా లిక్కర్ అమ్మిండ్రంటే పూర్తిగా మత్తులో ముంచి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేయాలని టీఆర్ఎస్ అనుకుంటుంది. కాబట్టి నామినేషన్లు పర్వం మొదలైన నుంచి పోలింగ్ అయ్యే వరకు తెలంగాణలో లిక్కర్ మొత్తం బ్యాన్ చేయాలని చెప్పి కూడా ఫిర్యాదు చేసినాం. వీటన్నిటి మీద కూడా కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినాము. ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, కింది స్థాయిలో ఉండే అధికారులు కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్స్కు సంబంధించి వీటన్నిటి మీద కూడా ఫిర్యాదు చేసినాం. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసి పరిశీలించి ఈ ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద స్పష్టమైన ఫిర్యాదు చేయడం జరిగింది. వాటిని పరిశీలిస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీడియా రాజకీయ పార్టీల సొంత మీడియాలు వచ్చినాయి. టీ న్యూస్ కావచ్చు, నమస్తే తెలంగాణ కావచ్చు, లేకపోతే తెలంగాణ టుడే కావచ్చు, మిగతా ఛానల్స్లో కూడా మొత్తం అధికార పార్టీకే కొమ్ము కాస్తూ ప్రతిపక్షాలకు అసలు స్పేసే ఇవ్వడం లేదు, మా కార్యక్రమాలను చూపించడం లేదు. వాటి మీద కూడా నిఘా పెట్టాలి. రాజకీయ పార్టీల సొంత మీడియా సంస్థలు కాంగ్రెస్ మీద బురద జల్గి ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా వార్తలు ప్రసారం చేస్తున్నారు. నమస్తే తెలంగాణలో, టీ న్యూస్లో, తెలంగాణ టుడే లాంటి పత్రికలలో
వాటి మీద ప్రత్యేకంగా నిఘా పెట్టి యాజమాన్యాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ లో ఈ రోజు మెట్రో పిల్లర్స్ మీద ఉన్న అడ్వర్టైజ్‌మెంట్స్ గాని హోర్డింగ్స్ గాని ఓన్లీ అధికార పార్టీ కేసులు ప్రతిపక్షాలకు ఎక్కడ కూడా మా ఎన్నికల మానిఫెస్టోని ప్రచారం చేసుకోవడానికి అవసరమైన ప్రచారానికి అవకాశం కల్పిస్తలేరు. వాళ్ళందర్ని కూడా పిలిచి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా సముచితంగా వాటిల్లో మాకు భాగం ఇవ్వాలి అని చెప్పి ఫిర్యాదు చేసినాం. వాటిల్ని కూడా పర్యవేక్షించమన్నాం. చివరగా తెలంగాణ ఎన్నికలను ఎన్నిక ఓట్లకు డబ్బులు పంచడమే కాకుండా లిక్కర్ కూడా విపరీతంగా అయిపోయింది. మునుగోడులో చూసినాం, ఒక శాసనసభ నియోజకవర్గ పరిధిలో నెల రోజుల్లో 60 కోట్లు అమ్మాల్చింది. 20 రోజు మునుగోడు ఎన్నికలలో 300 కోట్లు అమ్మింది. అంటే 260 కోట్ల రూపాయలు ఒక మునుగోడులో 20 రోజులలో అదనంగా లిక్కర్ అమ్మిండ్రంటే పూర్తిగా మత్తులో ముంచి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేయాలని టీఆర్ఎస్ అనుకుంటుంది. కాబట్టి నామినేషన్ల పర్వం మొదలైన నుంచి పోలింగ్ అయ్యే వరకు తెలంగాణలో లిక్కర్ మొత్తం బ్యాన్ చేయాలని చెప్పి కూడా ఫిర్యాదు చేసినాం. వీటన్నిటి మీద కూడా కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినాము. ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, కింది స్థాయిలో ఉండే అధికారులు కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్స్కు సంబంధించి వీటన్నిటి మీద కూడా ఫిర్యాదు చేసినాం. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసి పరిశీలించి ఈ ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద స్పష్టమైన ఫిర్యాదు చేయడం జరిగింది. వాటిని పరిశీలిస్తామని చెప్పినారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీడియా రాజకీయ పార్టీల సొంత మీడియాలు వచ్చినాయి. టీ న్యూస్ కావచ్చు, నమస్తే తెలంగాణ కావచ్చు, లేకపోతే తెలంగాణ టుడే కావచ్చు, మిగతా ఛానల్స్లో కూడా మొత్తం అధికార పార్టీకే కొమ్ము కాస్తూ ప్రతిపక్షాలకు అసలు స్పేసే ఇవ్వడం లేదు, మా కార్యక్రమాలను చూపించడం లేదు. వాటి మీద కూడా నిఘా పెట్టాలి. రాజకీయ పార్టీల సొంత మీడియా సంస్థలు కాంగ్రెస్ మీద బురద జల్గి ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా వార్తలు ప్రసారం చేస్తున్నారు. నమస్తే తెలంగాణలో, టీ న్యూస్లో, తెలంగాణ టుడే లాంటి పత్రికలలో వాటి మీద ప్రత్యేకంగా నిఘా పెట్టి యాజమాన్యాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా గ్రేటర్ హైదరాబాద్లో ఈరోజు మెట్రో పిల్లర్స్ మీద ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ కానీ హోర్డింగ్స్ కానీ ఓన్లీ అధికార పార్టీ కేసులు ప్రతిపక్షాలకు ఎక్కడ కూడా మా ఎన్నికల మేనిఫెస్టోని ప్రచారం చేసుకోవడానికి అవసరమైన ప్రచారానికి అవకాశం కల్పిస్తలేరు. వాళ్ళందరినీ కూడా పిలిచి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా సముచితంగా వాటిల్లో మాకు భాగం ఇవ్వాలి అని చెప్పి ఫిర్యాదు చేసినాం. వాటిల్ని కూడా పర్యవేక్షించమన్నాం. చివరగా తెలంగాణ ఎన్నికలను ఎన్నిక ఓట్లకు డబ్బులు పంచడమే కాకుండా లిక్కర్ కూడా విపరీతంగా అయిపోయింది. మునుగోడులో చూసినాం, ఒక శాసనసభ నియోజకవర్గ పరిధిలో నెల రోజుల్లో 60 కోట్లు అమ్మాల్చింది. 20 రోజు మునుగోడు ఎన్నికలలో 300 కోట్లు అమ్మింది. అంటే 260 కోట్ల రూపాయలు ఒక మునుగోడులో 20 రోజులలో అదనంగా లిక్కర్ అమ్మిండ్రంటే పూర్తిగా మత్తులో ముంచి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేయాలని టీఆర్ఎస్ అనుకుంటుంది. కాబట్టి నామినేషన్ల పర్వం మొదలైన నుంచి పోలింగ్ అయ్యే వరకు తెలంగాణలో లిక్కర్ మొత్తం బ్యాన్ చేయాలని చెప్పి కూడా ఫిర్యాదు చేసినాం. వీటన్నిటి మీద కూడా కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినాము. ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, కింది స్థాయిలో ఉండే అధికారులు కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్స్కు సంబంధించి వీటన్నిటి మీద కూడా ఫిర్యాదు చేసినాం. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసి పరిశీలించి ఈ ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద స్పష్టమైన ఫిర్యాదు చేయడం జరిగింది. వాటిని పరిశీలిస్తామని చెప్పినారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీడియా రాజకీయ పార్టీల సొంత మీడియాలు వచ్చినాయి. టీ న్యూస్ కావచ్చు, నమస్తే తెలంగాణ కావచ్చు, లేకపోతే తెలంగాణ టుడే కావచ్చు, మిగతా ఛానల్స్లో కూడా మొత్తం అధికార పార్టీకే కొమ్ము కాస్తూ ప్రతిపక్షాలకు అసలు స్పేసే ఇవ్వడం లేదు, మా కార్యక్రమాలను చూపించడం లేదు. వాటి మీద కూడా నిఘా పెట్టాలి. రాజకీయ పార్టీల సొంత మీడియా సంస్థలు కాంగ్రెస్ మీద బురద జల్గి ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా వార్తలు ప్రసారం చేస్తున్నారు. నమస్తే తెలంగాణలో, టీ న్యూస్లో, తెలంగాణ టుడే లాంటి పత్రికలలో వాటి మీద ప్రత్యేకంగా నిఘా పెట్టి యాజమాన్యాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది.